హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ నా వీడియోస్ సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ ప్లేస్ చూస్తే మీకు గుర్తొస్తుంది కదండి లాస్ట్ టైం వీడియోలో బెల్లం తయారీ గురించి ఈ ప్లేస్ చూపించాను అండ్ అలాగే చెరుకు తోటలు ఇంకా నేను ఒక ఫార్మర్ కోసం కూడా చెప్పానండి సో ఆయనకి వీటితో పాటు పక్కనే జామ తోటలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు నేను మీకు ఆ జామ తోటలు చూపిస్తాను అండ్ ఇక్కడ కూడా జామకాయల్ని కూడా వీళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారండి సో డైలీ మార్నింగే లోకల్లో వెండర్స్ ఉంటారు కదా సో వాళ్ళు వచ్చి ఇక్కడ జామకాయల్ని కొని తీసుకుని వెళ్తూ ఉంటారంట సో మేమైతే వెళ్ళినప్పుడు కాయలు కూడా చాలా ఉన్నాయి వాటిని హార్వెస్ట్ చేస్తున్నారు అక్కడ లోకల్ ఫార్మర్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడు షేర్ చేసుకుంటాను మీతో సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఈ జామకాయలు కాస్ట్ వచ్చేసి కేజీ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నారు ఈ బెల్లంతో పాటు జామకాయలు కూడా కొన్ని ట్రేస్లో అక్కడ పెట్టి అమ్ముతున్నారండి అలాగే ఇక్కడ చుట్టూ ఉన్న మార్కెట్ వెండర్స్ ఉంటారు కదా వాళ్ళు మార్నింగ్ అలాగే ఇన్ కేస్ కావాలంటే ఈవినింగ్ కూడా వచ్చి తీసుకుంటారంట అయితే మేము వెళ్ళిన టైము ఈవినింగ్ అండి సో అంటే మార్నింగ్ వెళ్ళాము ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాం కాబట్టి అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో కూడా హార్వెస్ట్ చేశారు సో అంటే ఈవినింగ్ మార్కెట్ కోసం అని అవి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇవి చిన్న సైజు మొక్కలేనండి పెద్ద పెద్ద మొక్కలైతే లేవు బట్ కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి అండ్ వీటిలో కూడా చిన్న సైజు సీడ్ ఉంది అలాగే పెద్ద పెద్ద జామకాయలు కూడా ఉన్నాయి కేజీ జామా అని అంటాం కదా ఫుల్ బిగ్ సైజు అవి కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు చాలా న్యాచురల్గా వీటిని పండిస్తున్నారు ఎలాంటి కెమికల్స్ కూడా ఈ జామ్ మొక్కలకి స్ప్రే చేయట్లేదండి పెస్టిసైడ్స్ కానీ ఏవైనా కూడా అంతా న్యాచురల్గానే యూస్ చేస్తున్నారు సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే కావలసిన కాయలు అయితే మేము కోసుకున్నామండి సో ఓన్గా అలా మనం కాయలు కోసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అయితే వాటికి వెయిట్ ఎంత అయిందో అది మనం ప్రైస్ అనేది వాళ్ళకి పే చేస్తాము చాలా ఫ్రెష్గా ఉన్నాయి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయండి కాయలు యాక్చువల్లీ కొన్ని జామకాయలు కొంచెం బయట మార్కెట్లో కొనేవి గట్టిగా లేదు అంటే కొంచెం టేస్ట్లెస్గా చప్పచప్పగా ఉంటాయి కదండి బట్ ఇవాళ కాదు చాలా స్వీట్గా ఉన్నాయి కాయలు కూడా వీటిలో వైట్ కలర్ ఉన్నాయి అండ్ అలాగే లోపల పింక్ వస్తుంది కదండి పింక్ కలర్ జామకాయలు కూడా ఉన్నాయి ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న ఉన్నవాళ్ళైతే చక్కగా ఫ్రెష్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చండి ఈ ఏరియాలో అన్ని రకాల పంటలు పండుతున్నాయి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాగే నేను బొప్పాయి తోటలు కూడా కొన్ని చూసాను సో ఇలాంటివన్నీ కూడా వీలైనంత వరకు ఎవరికి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ సో నేను కూడా కొన్ని కాయలు కట్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇద్దరు ముగ్గురు లేడీస్ కూడా చూసారు కదా ఇక్కడ కాయ సైజు నేను చూపిస్తున్నాను మీకు ఫుల్ నా హ్యాండ్ సైజ్ వచ్చిందండి యాక్చువల్లీ అది ఇంకా చిన్న సైజ్ కాయ చాలా బిగ్ సైజ్ కూడా ఉన్నాయి మొక్కలైతే చిన్నగానే ఉన్నాయండి పెద్దగా లేవు బట్ కాయలైతే మనకి చాలా ఈజీగా ఇలా మనం పిక్ చేసుకునేలాగానే ఉన్నాయి ఫస్ట్ టైము వేరే వాళ్ళ తోటల్లోకి వెళ్ళి ఇలా పిక్ చేయడం అండి సో మా తోటల్లో మేము కోస్తూ ఉంటాము బట్ ఆ ఎక్స్పీరియన్స్ వేరు ఇది వేరే వాళ్ళ తోటలో బట్ ఇక్కడ ఏంటి అంటే పర్మిషన్ అడిగి తీసుకున్నాం కాబట్టి ఓకే అండి బట్ ఏదో చెప్తారు కదా దొంగతనం చేసిన కాయలకి టేస్ట్ ఎక్కువ ఉంటుంది అని బట్ ఇది అలా కాదు మేము పర్మిషన్ తీసుకుని కోసుకున్నాము అయినా సరే చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే వీళ్ళు రేట్ హోల్సేల్ అయితే ఇంకా తక్కువకే ఇస్తారంటండి వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ వెయిట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం ప్రైస్ అనేది తక్కువకే ఇస్తారు బట్ ఏంటి రిటైల్లో సేల్ చేసినప్పుడు కేజీ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నారు చూసారు కదా మీకు పక్కనే చెరుకు తోటలు కూడా కనిపిస్తున్నాయి వీటికి బేస్ చేసుకుని మామిడి తోటలు చెరుకు తోటలు అండ్ అలాగే ఇంకొంచెం దూరం వెళ్తే సరుగుడి చెట్లు అయితే ఉన్నాయండి ఇటువైపు కొన్ని రకాల కూరగాయల పంటలు కూడా ఉన్నాయి బట్ ఏంటి అంటే ప్రజెంట్ క్రాప్ అయితే లేవండి ఏవీని అందుకోసమనే ఈ జామ తోటలు మాత్రమే షూట్ చేశాను ఇక్కడ చూసారు కదా లేడీస్ ఇలా క్రేట్స్ అలాంటి అలాగే కొన్ని బిందెలు అలాంటి ఐటమ్స్ తీసుకొచ్చి వాటిలో కోసుకుని వెళ్తున్నారండి సో ఇలా వీళ్ళు పిక్ చేసిన కాయలన్నీ అక్కడ వీళ్ళకి వేయింగ్ మిషన్ కూడా ఉంది దాని మీద తూకం తూసి పక్కన పెట్టేస్తారండి సో వీళ్ళ దగ్గర నుంచి బయట మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు వచ్చి తీసుకుని వెళ్తారంట సో వీళ్ళైతే చాలా ఎక్స్పీరియన్స్డ్ అండి చాలా ఫాస్ట్గా వితిన్ టెన్ మినిట్స్లో ఆవిడ మొత్తం ఆ బిందె నింపేశారు చాలా ఫాస్ట్గా పిక్ చేసేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాయ తయారైంది మాత్రమే పిక్ చేస్తున్నారు ఏవి పడితే అవి కోయట్లేదండి సో మేమైతే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కాయలు మాత్రమే కోసుకున్నాము ఇంటికి వచ్చాక అనిపించింది టేస్ట్ చాలా బాగున్నాయి ఇంకా తీసుకుంటే బాగుండేది ఈ జామ తోట కూడా అరౌండ్ ఒక సిక్స్ ఏకర్స్ సెవెన్ ఎకర్స్లో ఉందండి చాలా పెద్దది సో కాబట్టి వీళ్ళకి డైలీ మార్కెట్ అయితే చేయాలి జామకాయలు మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా పంపిస్తూ ఉంటారంట ఎందుకంటే ఇది ఒకటే రోజు మనం కోసేసి మార్కెట్కి ఇచ్చే బిజినెస్ కాదు కదండి సో కాయలు ఎప్పుడు తయారైతే అప్పుడే వాటిని వాళ్ళు అమ్ముకుంటూ ఉండాలి సో అక్కడ కలెక్ట్ చేసుకొచ్చిన కాయలన్నీ తీసుకొచ్చారు ఎక్కువ ఉంటే ఇక్కడ స్టోర్ చేస్తారంటండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ మిషన్ ఉంది కదా వేయింగ్ మిషన్ దానిపైన పెట్టి తూకం తూస్తున్నారు ఈ కవర్లో కట్టినవన్నీ కేజీ కేజీ కాయలు అండి కేజీ ఫిఫ్టీ రూపీస్ అంట సో ఇలా కవర్లో కట్టినవి ఇక్కడ రోడ్ పైన పెట్టేసి సేల్ చేసేస్తున్నారు ఇలా ట్రేస్ అంటే క్రేట్స్ ఉన్నాయి కదా క్రేట్స్లో పెట్టినవి మాత్రం బయట వాళ్ళు వచ్చి ఇప్పుడు తీసుకుని వెళ్తారంటండి వాళ్ళ ప్రైస్ అనేది ఇంకా తక్కువకే ఇస్తారంట సో ఇది ఈరోజు మన వీడియో అండి యాక్చువల్లీ మనకి ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆయనకైతే చా థ్యాంక్ యూ సో మచ్ అండి అంకుల్కి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము వన్ డే మొత్తం అంతా వీకెండ్ ఇక్కడే ఫుల్ స్పెండ్ చేస్తాము ఇలా ఒక రెండు నుయ్యలు కూడా ఉన్నాయి అంతా ఒక విలేజ్ అంటే విలేజ్లానే ఈ ఇంటి పైన కూడా మీరు చూడొచ్చు అవి ఆనబగాయ పాదులండి సో భలే ఉంది అసలు ఈ లొకేషన్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా వెళ్ళండి సో ఇది ఈరోజు మన వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ సో మచ్